మరొక్కసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క పైశాచిక ఆనందం కోసం దుర్మార్గంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటం రైతులు ఎవరైతే ధైర్యంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి స్థానిక శాసనసభ్యుడికి విరుద్ధంగా నిలబడి ప్రజా సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారు పోరాడతారనే నమ్మకంతో వాళ్ళు ఆ రోజు భూములు ఇచ్చినందుకు ఈరోజు ఉదయం నుంచి మరొక్కసారి అక్కడ వాళ్ళ ఇల్లు కూలగట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది దమ్ముందా దమ్ముందా అనే పదే పదే అనే ముఖ్యమంత్రికి ఎందుకు మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు చేయలేదు ఈ కార్యక్రమం శని ఆధ్వారాలు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం ఎందుకు ఈ మూర్ఖమైన ఆ నిర్ణయం ఇది అసలు కనీసం మీలో పరిపాలన చేసే దక్షత లేదు కాబట్టి మీలో ఆ జ్ఞానం పరిజ్ఞానం లేదు కాబట్టి నాలుగు వేల జనాభా ఉన్న చిన్న రైతులు సంబంధించిన గ్రామంలో ఆల్రెడీ ఎనభై అడుగుల రోడ్డు ఉంటే దాన్ని నూట ఇరవై అడుగులకి విస్తీర్ణం చేస్తున్నామని చెప్పి రాత్రి పగలు భయభ్రాంతులు గురిచేసి మార్కింగ్లు ఇచ్చి ఈ రోజున మళ్ళీ రెండు వందల మంది పోలీసుల సహకారంతో ఎవరిని కూడా ఇంట్లోంచి బయటికి రానియకుండా భయపెట్టించి రోడ్డు మార్గాలన్నీ మూసేసి జనసేన పార్టీ నాయకులు వెళ్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలపడానికి అది కూడా అడ్డుకునే కర్మ ఏం పట్టింది ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆదర్శవంతంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే మనం సపోర్ట్ చేద్దాం మన రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం మన బిడ్డలకి ఉపాధి అవసరం అనే ఉద్దేశంతో మేము రాజకీయంగా మిమ్మల్ని విమర్శించం ఒక మంచి కార్యక్రమం చేయండి మీరు విశాఖపట్నం అంటే దాన్ని మీరు ఉపయోగించుకొని పనిగట్టుకొని మహిళల్ని రైతుల్ని వేధించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు యుద్ధం మీరు మీరు మొదలపెట్టారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం రాబోతోంది మీరు చేసే ఈ అన్యాయమైన కార్యక్రమాలకి ప్రతి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్ని ఆక్రమణలు చేశారు మీరు ఏ విధంగా నలభై అడుగులు మీ ఇంటి ముందు నలభై అడుగులు ఉన్నాయా రోడ్లు లేకపోతే నూట నలభై అడుగులు ఉన్నాయా రోడ్లు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఆ గ్రామంలో దేనికోసం ఈ కక్ష కట్టారు మీరు మీ ముఖ్యమంత్రికి ఆనందం నింపడానిక ఏ మాత్రం మీలో పరిపాలన దక్షత లేదు కాబట్టి అనవసరమైన కార్యక్రమాలపైన మీ సమయం వృధా చేసుకుని ప్రజా డబ్బుని మీరు వృధా చేసి ఈ విధంగా పచ్చటి గ్రామాల్లో కూడా మీరు మంటలు పెడుతున్నారు ఎవరైనా కోరారా ఆ గ్రామానికి వెళ్ళడానికే రాదారి లేదు గ్రామ మధ్యలో మీరు నూట నలభై అడుగులతో రోడ్ రోడ్లు వేస్తున్నామంటే ఎంత హాస్యాస్పదం అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఎటువంటి వ్యక్తిని అనవసరంగా అన్యాయంగా తెలియక ముఖ్యమంత్రి ఈ ఈరోజు మీరు అర్థం చేసుకోండి ఇంతకన్నా దారుణం ఉంటుందా జనసేన పార్టీ నిండు మనసుతో పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వానికి రెండు రోజులు మేము సపోర్ట్ చేస్తాం రాజకీయం ఎక్కడ విమర్శించామనే ఆలోచనతో ఆయన తీసుకునే నిర్ణయాన్ని మీరు కావాలని దాని ఆసరా ఉపయోగ ఉపయోగించుకుని ఈరోజు ఉదయం ఆరున్నర నుంచే మొదలుపెట్టారు ఈ కార్యక్రమం జనసేన పార్టీ ఖండిస్తోంది ఈ కార్యక్రమం తక్షణమే ఆపాలి మీకు దమ్ముంటే సోమవారం రోజు మొదలుపెట్టండి మంగళవారం రోజు మొదలుపెట్టండి రైతులు మరొకసారి హైకోర్టుని ఆశ్రయిస్తారు ఎందుకు సెలవు ఉన్న రోజున మీరు మొదలు పెట్టారు ఈ కార్యక్రమం దేనికోసం స్థానిక శాసనసభ్యుడికి కూడా కనీసం ఆయనకి మరి ప్రజలపైన సమస్యలపైన అవగాహన ఉందో లేదో ప్రజల కోసం ఆయన దేనికోసం ఎన్ని ఆయన ఆయన ఎన్నిక ఎన్నికయ్యడం మరి నాకు అర్థం కావడం లేదు ప్రజాసేవ కోసమా కక్షల కోసమా అర్థం చేసుకోండి ఈ విధంగా ప్రతి రోజు పాపం వాళ్ళని గత సంవత్సరం నుంచి ఇబ్బంది పెట్టేది కేవలం ఒకే ఒక కారణం మచిలీపట్నంలో మార్చి పద్నాలుగున మరొకసారి రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఒక అద్భుతమైన సభ మేము నిర్వహించకపోతున్నాం దానికి ముప్పై నాలుగు ఎకరాలు అక్కడున్న రైతులు నిండు మనసుతోటి వచ్చి ధైర్యంగా నిలబడ్డారు వాళ్ళని భయపెట్టించడానికి జనసేన పార్టీ సభ జరపకూడదని కుట్రపూరితంగా మీరు చేసే ఆలోచన మీరు చేసే ఆలోచనకి ఈ యుద్ధం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి చాలా అన్యాయం దుర్మార్గం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం ఇప్పటం గ్రామస్తుల పక్షాన్ని నిలబడతాం పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలుగా మీకు ఈ భరోసా ఇమ్మని చెప్పారు ఈ రోజున నిండు మనసుతోటి మేము ప్రతి ఒక్కరం కూడా జనసేన పార్టీలో మీకోసమే నిలబడి పోరాడతాం మీరు ఆధారపడబాకండి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం మార్చి పద్నాలుగున ఎట్టి పరిస్థితుల్లో కూడా మచిలీపట్నంలో మేము జరగబోయే పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసి చంపబెట్టు విధంగా అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రలు పన్నుతున్నారో ఏ విధంగా అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించుకొని దుర్మార్గంగా వెళ్ళి ప్రవర్తిస్తున్నారో దానికి మన అందరం కూడా కలిసికట్టుగా పోరాడే విధంగా ముందుకెళ్ళాలి ఇంత అన్యాయం చెప్పండి దేనికోసం మీకు ఈ పైశాచిక ఆనందం చాలామంది సైకో సైకో అంటే నాకు అర్థం కాలేదు తప్పనిపించింది నాకు ఆ పదం కానీ ఈరోజు అది నిజమైంది ఈ విధంగా మీరు హింసించి వెంటాడి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆ గ్రామస్తుల్ని జనసేన పార్టీ మీ పక్షాన్ని నిలబడుతుంది ధైర్యంలో ధైర్యంగా ఉండండి మీరు అవసరమైతే మీ అందరం ఇక్కడి నుంచి కలిసి వస్తాం మీకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను